టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 4 నెలల ముందే ఎన్నికల శంఖారావం మోగింది. ముందస్తు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. దాంతోపాటుగా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థుల జాబితాను అదే రోజున విడుదల చేసి మరొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఎక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుపొందారో ఆ గెలుపొందినటువంటి అభ్యర్థులనే మళ్ళీ ఎన్నికల రంగంలో దించడం ఒక కొత్త ప్రక్రియ అని చెప్పి చెప్పొచ్చు. బహుశా చరిత్రలో మొదటిసారిగా జరిగింది. ఈరోజు మనం వరంగల్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయబోయేటటువంటి వ్యక్తిని గురించి కానివ్వండి, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని గురించి కానివ్వండి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ వారసత్వం వారసత్వం. అయితే ఒక నియోజకవర్గం నుండి వరుసగా హ్యాట్రిక్గా గెలిచినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది దాస్యం వినయ్ భాస్కర్ గారు తప్ప మరెవరు కాదు. మరి అలాంటి రాజకీయ నాయకులనండి, సంఘ సేవకులనండి, తెలంగాణ పోరాట యోధుల నుండి, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారండి వారిని ఈరోజు మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాం. నమస్కారం అండి. వినయ్ భాస్కర్ గారు వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మళ్ళీ ఇప్పుడు 4వసారి శాసనసభ్యునిగా పోటీ చేయడానికి మీరు సమాయత్తం అవుతున్నారు. రొటీన్గా జరిగేటటువంటి అభివృద్ధి పనులు, రోడ్లు వేయటం కానివ్వండి, డ్రైనేజీలు కట్టడం కానివ్వండి, ఇవన్నీ రొటీన్గా ఉండనే ఉంటాయి. మీదంటూ ఒక స్పెషల్ మార్క్ కనిపించాలంటే మీరు ఏం చేశారు అభివృద్ధి మీరు ఎన్నికైన 3 సార్లలో? వాస్తవంగా నేను 2009లో ప్రధానంగా గెలిచినప్పుడు, మొదటిసారి గెలిచినప్పుడు నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నేను పనిచేయడం జరిగింది. అప్పుడు మా కాన్స్టెన్స్ ప్రజలు కానీ లేక మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష ఏముందంటే తెలంగాణ రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రం కోసము అంకితభావంతో పనిచేయటం. ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్ని ఉద్యమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా పాల్గొనటం, ఆ రోజు ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామాల ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజలు భావించినప్పుడు రాజీనామా చేయమనగానే రాజీనామా చేయటం, మరి ఉద్యమ కార్యక్రమాలు రైల్రోకి అయితేనే, రాష్ట్రరోకలు అయితేనే, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి అయితేనేమి, రైతుల పక్షాన విద్యుత్ సౌద గెరవ చేయటం, ఈ తీరుగా అనేక ఉద్యమ కార్యక్రమాలు ప్రజల పక్షాన పోరాడినం కాబట్టి నాకు ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది. అందుకే నేను 2011లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలవటం జరిగింది, 2014లో కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి 2014 తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్ష అంటే అభివృద్ధి లక్ష్యంపై పోవడం జరిగింది. అందుకే ఈరోజు 1460 కోట్లతో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అదేవిధంగా వారి అవసరాలు తీర్చేదానికి కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, కుల సంఘాల కోసం కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద విజనరీ నాయకుడు కాబట్టి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బడ్జెట్ నుంచి మరి 300 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టడం జరిగింది. ఇదే కాకుండా నేను ప్రజలతో అనేక ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమం మా దగ్గర 4 డివిజన్ వార్డ్ ఆఫీసులలో ప్రతి శుక్రవారం ఒక మొదటి శుక్రవారము వరంగల్లో ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్, 2వ శుక్రవారం హనుమకొండ ఉన్నది, 3వ శుక్రవారం వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్, 4వ శుక్రవారం కాజ్పేటలో ఉన్నటువంటి మినీ కార్పొరేషన్, ఈ తీరుగా ప్రతి శుక్రవారం ప్రజలతో కలవటం, మమేకం కావటం, వారి సమస్యలు తీసుకోవటం, మరి ఆ సమస్య పత్రాలన్నీ కూడా అధికారులకు పంపించటం, ఆ సమస్యల పరిష్కారం కోసం నిధుల కోసం హైదరాబాద్ వెళ్ళటం, ఈ తీరుగా చేయడం జరుగుతుంది. ఇదొక కార్యక్రమం అయితే ప్రతి శనివారం కూడా మరి అడ్డా ములాఖాత్ అని చెప్పి అన్ని అడ్డాలపై తిరగటం జరిగింది. ఉదాహరణకు నేను చెప్తా, ఈ ఇక్కడ అసంఘటిత కార్మిక వర్గం చాలామంది ఉన్నారు. ప్రతి మే మాసం కూడా కార్మిక మాసోత్సవాలు అని చెప్పి కార్మికుల సమస్యలు తెలుసుకోవటం, వారి శ్రేయస్సు తెలుసుకోవటం, వారు అనారోగ్యంతో ఉంటే హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, వారు ఇంకా అనారోగ్యంతో ఉంటే హైదరాబాద్ తీసుకెళ్ళటం, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా కార్యకర్తలపైన కానీ లేక ప్రజలపైన హెల్త్ విషయంపై ఫోకస్ చేస్తా. అందుకే మీరు చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లల కాడి నుంచి జూన్ 2nd వీక్లో అన్ని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరికి కూడా హెల్త్ చెకప్ చేస్తాం. అయితే ఫ్రమ్ ద హెల్ప్ ఆఫ్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్, కొంత ఫార్మసిటీ అసోసియేషన్ వాళ్ళతో చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల హెల్త్ కేర్ ఇస్ మై ప్రైమరీ అజెండా.
సో ఈ తీరుగ హెల్త్ కేర్ తీసుకోవటం, వాళ్ళతో టచ్ ఉండటం, అసంఘటిత కార్మికులతో టచ్ ఉండటం, సో ఈ తీరుగ ప్రజలతో మమేకం కావటం. ఈరోజు మీరు స్టేట్లో ఎక్కడ లేదు, వెండింగ్ జోన్స్ కేవలం ఇక్కడ చేయించగల. ఇది అవగాహన ఎందుకు వచ్చిందంటే, ప్రతి శనివారం కూడా అడ్డా ములాఖాత్ అని చెప్పి ప్రతి ఆటో అడ్డాలు తిరగటం, అడ్డాల మీద ఉండటం, అసంఘటిత వర్గాలతో తిరగటం, కూరగాయలు పండ్లు పండ్లు ఈ తీరుగ తిరగటం, వాళ్ళకు సమస్యలు తెలుసుకోవటం, తద్వారా నేను ఈ అడ్డా ములాఖాత్ ద్వారా వచ్చినటువంటి సమస్యలు తెలుసుకొని అన్ని వెండింగ్ జోన్స్ ఈరోజు 1800 మందికి ఈరోజు గౌరవప్రదంగా ఒక వ్యాపారం చేసి చిరు వ్యాపారులు అందరికి కూడా అడ్డాలు ఇప్పేయటం జరిగింది. వినయ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అనగానే మనకి హాజీపేట నుండి మొదలెడితే తిన్నగా వరంగల్ వరకు ఒకటే రోడ్డు. సో ఏదైనా ఒక పట్టణం డెవలప్ అవ్వాలంటే ఒక తిన్నని రోడ్డు కాకుండా ఒక రేడియల్గా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఆ రకంగా డెవలప్ అవ్వడానికి ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు ఏం కనిపించండి. మీరు అన్నట్టు ఏదో రోడ్ వేసి కాలువ చేస్తే పబ్లిక్ ఆగరు, అభివృద్ధి అనేది ఆగదు. ఇంకా ఏదో సెంటర్ లైటింగ్ కావాలంటారు, లేకుంటే హైమాక్స్ లైట్ అంటారు, ఫ్లడ్ లైట్స్ అంటారు, ఇంకా ఏదో ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అనేది అంటారు. ఇప్పుడు వరంగల్కి వస్తే ట్రై సిటీస్, ముఖద్వారం, కాజీపేట, ఎప్పుడు 40 ఏళ్ల కింద నిర్మాణం చేపట్టినటువంటి బ్రిడ్జ్ ఈరోజు ఆరోగ్య కోసం 75 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అంటే ప్యారలల్గా అది వస్తుంది. ఆ తీరుగ సిటీ కూడా, మీరు సిటీ విషయానికి వస్తే ఈరోజు మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రింగ్ రోడ్డు వస్తుంది, ఇంటర్నల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ఆ రింగ్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతుంది, రోడ్స్ అవుతున్నాయి. అదేవిధంగా ప్యారలల్ రోడ్స్ ఈరోజు మనం చూస్తే మీరు అన్నట్టు కరెక్టే, కాజీపేట నుంచి వరంగల్ స్టేట్ రోడ్, ఇప్పుడు దానికి ప్యారలల్ రోడ్ చూడండి, అంబేద్కర్ జంక్షన్ నుంచి 100 ఫీట్ రోడ్డు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంకొక రోడ్డు, బస్ స్టాండ్ రోడ్డు, ఈ తీరుగ అన్ని ప్యారలల్ రోడ్స్ డెవలప్ అయ్యి ఈరోజు అంతా కూడా సిటీ అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ నిట్టు కాడి నుంచి చూడండి, అదొక 100 ఫీట్ రోడ్డు అక్కడి వరకు, వరంగల్ వరకు వస్తుంది. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మీ హయాంలోనే ఒక స్మార్ట్ సిటీ వచ్చింది, హృదయ్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా భారీ ఎత్తున మనకి నిధులు వచ్చాయి. మరి ఈ క్రమంలో స్మార్ట్ సిటీగా డెవలప్ అవ్వాల్సింది 3 సంవత్సరాలు 3.5 4 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ ఆ రేంజ్లో డెవలప్మెంట్ అవ్వలేదని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక వెహికల్ ఖరాబ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసి ఇవన్నీ చేయాలన్నప్పుడు పార్ట్స్ అన్నీ కూడా తీసిపెట్టాలి. అంత మాత్రం పార్ట్స్ అన్నీ ఇప్పుడు తీసిపెట్టి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేసే క్రమంలో అది సరి ఒకటే కిక్ స్టార్ట్ కాలేదనో, స్పీడ్ గురుకుతలేదంటే దానికి చెప్పలేమండి. ఇంకా ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు అన్ని కోట్ల, ఇప్పుడు 1400 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది అంటే కొన్ని రోడ్లు చూడండి, బ్రహ్మాండంగా అయింది. మీకు ఇప్పుడు కాజీపేట నుంచి నిట్ వరకు ఇవంతా చూడండి, బ్రహ్మాండంగా రోడ్స్ కానీ బాక్సెస్లో ఉన్నటువంటి అంటే కేబుల్ సిస్టమ్స్ కోసం బాక్సెస్ కానీ, లేకుంటే పాత్వే కానీ, అదే తీరంగా పబ్లిక్ గార్డెన్ చూసుకోండి, ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు డెవలప్ చేసినటువంటి పబ్లిక్ గార్డెన్ ఈరోజు 11 కోట్లతో బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది. నేరేళ్ళ మీద మాధవ్ ఈరోజు కళలకు కళాకారులకు నిలవైనటువంటి ఈ ఓరుగల్లో బ్రహ్మాండంగా 55 కోట్లతోని కాలేజీ కళాక్షేత్రం చేస్తున్నాం. జయశంకర్ సార్ స్మృతివనం 3 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. పబ్లిక్ గార్డెన్ను నేరేళ్ళ మీద మాధవ్ ఆడిటోరియం చేయబోతున్నాం. తర్వాత మీరు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణం చేయబోతున్నాం. జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇట్స్ అండర్ ప్రాసెస్. అంటే ఇంకొక మనకు చెప్పగలిగితే ఇంకొక సంవత్సరం వరకు మీరు బ్రహ్మాండంగా అన్నీ పూర్తవుతుంది. మీరు అన్నట్టు అన్నీ అభివృద్ధి. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు కాజీపేట ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జ్ గురించి చెప్పారు. ఏదైనా సరే శంకుస్థాపన చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ పనుల్ని కొనసాగించడంలో లేదు అనేటటువంటి అపవాదాన్ని మీరు తరచుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ అదే చెప్తున్నా కదండి, ఇట్స్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు నిధులు తెచ్చుడే గొప్ప, నిధులు తెచ్చినాక టెండర్ ప్రాసెస్ ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు రాగానే, ఇప్పుడు శంకుస్థాపన చేయగానే మొత్తం ఓవర్ నైట్గా మీకు ఫ్లైఓవర్లు నిర్మాణం జరుగుతాయా? అవంతే కాదు, ఇప్పుడు ఆ 40 ఏళ్ళ కింద ఉన్నది ఒక 3-4 ఏళ్ళు అయింది ఆ నిర్మాణం చేయాలంటే. అట్లే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఒక 1-2 ఇయర్స్లో మీకు బ్రహ్మాండంగా అన్ని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి. ఇక మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు
ఐటీ పార్క్ అనండి, లేదా చేనేత కార్మికుల కోసం ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, తర్వాత మనకి లిట్ క్యాప్ వాళ్ళ సౌజన్యంతో కూడా ఒక పెద్ద పార్క్, ఇవన్నీ కూడా లెదర్ పార్క్, ఇవన్నీ అనుకున్నారు కదా, మరి వీటి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? మీరు ఐటీ విషయానికి వస్తే, ఈరోజు సెయింట్ను వెంటాక్స్ అని ఒక రెండు ఐటీ కంపెనీస్ పెద్దగా వచ్చి ఈరోజు ఒక 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను, అది రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలంటే ఎండోమెంట్స్ దగ్గర నుంచి 50-60 ఎకరాలు ప్రొక్యూర్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఈ రోజులలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా కావాలన్నా, ప్రతి ఐటీ కంపెనీకి కావాలంటే స్కిల్స్ చూస్తుండ్రు. ఈ స్కిల్స్ మన వారి దగ్గర ఇంజనీరింగ్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా, ప్రొఫెషనల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా స్కిల్స్ లేక ఉద్యోగం రాక రిజెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళందరూ. సో టాస్క్ ద్వారా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఒక సంస్థను కేటీఆర్ ద్వారా ప్రారంభించి ఈరోజు 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తున్నాం. అంటే ఈ తీరుగా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, కాబట్టి ఇట్స్ అండర్ ప్రాసెస్, 1 by 1 అయిపోతుంది. అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు త్వరలో నెరవేరుతాయి అంటారు? డెఫినెట్ అండి, డెఫినెట్. సరే వినయ్ భాస్కర్ గారు, ఇక మీ మీద అనేకమైనటువంటి ప్రచారాలని, ప్రచారాస్త్రాలనండి, అపోహలనండి, వీటన్నిటిని కూడా ప్రతిపక్షాలు సృష్టించేటటువంటి క్రమంలో అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి వాటన్నిటిని గురించి మనం ప్రస్తావించుకుంటే, వినయ్ భాస్కర్ గారు లేదా వారి అనుచరులు కానివ్వండి నగరంలో భూ కబ్జాల విషయంలో చేస్తూ ఉన్నారు, లేదంటే ఒక కార్పొరేటరు మరణం తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో రాడ్ వేయించేటటువంటి చేశారు, ఇట్లాంటివన్నీ అపవాదులు మీ చుట్టూ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అభ్యర్థిగా మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాల పని బురద జల్లటం. నేను ఈరోజు అధికారంలో ఉన్నది కేవలం ఈ 4.5 ఏళ్ళు. అంతకుముందు నుంచి కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు కదా. అంతకుముందు కూడా నేను శాసనసభని, ఒకవేళ నేను భూగాస్వదారిని అయినా కూడా, ఇంకేమైనా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండే కదా, నా మీద ఒక కేసు అయినా ఫైల్ అయిందండి, ఒక పెట్టి కేసు అయినా ఫైల్ అయిందా, లేక ఎవరైనా ప్రూవ్ చేయగలిగిందా? ఒట్టిగా అవాస్తవాలతోని ఈరోజు నాకు పబ్లిక్లో ఆదరణ పెరుగుతుందని చెప్పి నా బురద జల్లితే అది భావ్యం కాదు, అది ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈరోజు నేను కనుక గుండాయుద్ధం చేయాలన్నా, లేక ఇంక ఇదైనా కూడా, నేను ఎప్పుడు మొన్నటి వరకు కూడా అంతకుముందు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నాను, ఒకవేళ భూ కబ్జాదారులకు పాల్పడితే నా మీద కేసులు కొట్టుకోవాలి, గుండాయుద్ధం చేస్తే ఒక విజ్ చేయాలి. నాకు ఉద్యమ కేసులు తప్ప, ఉద్యమ సమయంలో రైల్ రోకో చేసినప్పుడు కానీ, రాస్త రోకోలు చేసినప్పుడు కానీ, నిరసన తెలియజేసే కేసులు తప్ప ఈరోజు నా పైన భూ కబ్జాదారులు కానీ గుండాయుద్ధం చేసిన ఒక్క కేసు అయినా ఉండదా అండి? ఈరోజు ఇన్నేళ్ళు, అంటే నేను ప్రతిపక్షంలో ఉండి, పదవులు లేకుండా ఉండి ఒక 20 సంవత్సరాలు నా ప్రత్యక్ష రాజకీయాలలో 20 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు నేను ఏ పదవి లేకుండా ఉన్నాను, ప్రతిపక్షాలు వదులున్నా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినాను. కానీ ఒక్కరోజైనా కూడా నా మీద కేసు నమోదు కావాలి కదా, అన్నీ టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు ఇద్దరు కలిసి నా మీద బురద తల్లుతున్నారు. వాళ్ళ హయాంలో నేను ఆ తీరుగా అయ్యేదుంటే నా మీద ఎందుకు కేసులు బనాయించారు? కాబట్టి ఇవన్నీ కూడా అవస్థలు, ఇవన్నీ కావాలని దుష్ప్రచారం చేసే విధంగా ప్రజల్లో నా ఆదరణ పెరుగుతుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చేస్తున్నారు. ఈరోజు నా మీద అవస్థవాళ్ళు ప్రకటన చేసేటోళ్ళ గుణాలు ఏందో ప్రజలకు తెలుసు, నా సద్గుణాలు ఏందో వాళ్ళకి తెలుసు. వినయ్ భాస్కర్ గారు, ఇప్పుడు మళ్ళీ మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, చాలా సంతోషం. ఈసారి మీ విజన్ ఏంటి, ఏ నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు? రెండు ఉంటాయి. ఎట్లా అంటే, ఒక వ్యక్తి నిరంతరంగా పోటీ చేసి గెలుస్తూ ఉన్నాడంటే అతని మీద ఒక నెగిటివ్ కాన్సెప్ట్ కూడా జనాలకి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బాగా పనిచేసుకుంటూ వెళుతున్నాడు అంటే మళ్ళీ అతనే మనకి శాసనసభ్యుడు కావాలని ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారు? అంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుందండి. ఒక 5 ఏళ్ళు గెలిచిన తర్వాత అతని మీద ఇది ఉంటుంది. సరే, 5% or 10% ఎంతైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో దాన్ని ఓవర్కమ్ అయ్యేదానికి ఇంకా నిరంతరం శ్రమిస్తాం. ఇప్పుడు పీపుల్ విల్ కమ్ ఫర్ సో మెనీ ఫేవర్స్, వీ కాన్ డూ ఎనీథింగ్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్,
వీ కెన్ డూ సమ్ ఫేవర్స్. కానీ ప్రతి వచ్చిన వాళ్ళ దగ్గర నా దగ్గర మంత్రదండం లేదు. ప్రతి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియటమో లేకుండా వాళ్ళు అనుకున్న ప్లాట్ రకరకాలుగా ఫేవర్స్ ఉన్న ఆ ఫేవర్స్ అని చేసేదానికి నా దగ్గర మంత్రదండం లేదు. కొంతమందికి ఫేవర్ చేస్తుంటే కొంతమంది ఆటోమేటిక్గా కొంత దూరం వెళ్తారు. కానీ టు ఓవర్కమ్ దట్ నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఉన్నా కూడా ఓవర్కమ్ అయ్యేదానికి నిరంతరం శ్రమిస్తా. ప్రజల ఎజెండాని నా ఎజెండాగా పోతున్నా కాబట్టి ఈరోజు కంటిన్యూ నేను గెలవబోతున్నా. నేను ఈసారి కూడా గతంలో కన్నా ఇంకొక 5,000 ఓట్ల ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నా. అయితే మీ అభ్యర్థిత్వాన్ని విషయాలన్నీ పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడంటే జాతీయ స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ప్రచార పర్వంలో జరుగుతున్నటువంటి ఈ భూత పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వినడం కష్టంగా ఉంది అంటున్నారు. మరి ఇలాంటి సంస్కారం ఇలాంటి సంస్కృతి మంచిదంటారా మీరు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను ఈ భూత పురాణాలకు నేను ఎప్పుడు పాల్పడలేదు, పాల్పడవద్దని కూడా మీ గురించి అనట్లేదు, అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాకపోతే ఈ ప్రతిపక్షాలకు పని లేక రెచ్చగొట్టే విధానం, రెచ్చిపోయి మాట్లాడాలనే ఉద్దేశంతో పసలేని ప్రకటనలు చేయటం, పసలేని విమర్శలు చేయటం, కావాలని రెచ్చగొట్టేతనం ప్రతిపక్షాలలో ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. వినయ్ భాస్కర్ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి తొలి సంతకం ఏ ఫైల్ మీద చేయాలి అని డిసైడ్ చేస్తుంటారు. ఈసారి వినయ్ భాస్కర్ గారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చెయ్యబోయే మంచి పని ఏమిటి అంటే, ఇప్పటికే ఈ నగరం ఎంతో చారిత్రమైన నగరం. హైదరాబాద్ చూసినట్టయితే అది 300 ఏళ్ళ చరిత్ర అంటారు, 400 అయిందో ఎక్కువలు ఎక్కువ చార్మినార్ ఇట్లా 500 ఏళ్ళు అంటారు సపోజ్. కానీ దానికన్నా ఎక్కువ ఈ నగరం 2,000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి నగరం అంటారు. అంతకన్నా క్రితం ఒక 900 ఏళ్ళు కాకతీయులు పాలించిన, అంతకన్నా ముందు కూడా జైళ్ళు సంతరించినటువంటి ప్రాంతం ఇది అంటారు. కాబట్టి దీన్ని ఇంత గొప్ప చారిత్రాత్మక నగరంను ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చే విధంగా 2-3 ఏరియాస్ను తీసుకొని చేయాలి. ముఖ్యంగా ఈరోజు జైళ్ళు సంతరించినటువంటి ప్రాంతం అగలేయ గుట్ట, పద్మాక్షమ గుట్ట, దాన్ని ఇప్పుడు బుద్ధిస్ట్ సర్క్యూట్ ఎట్లయితుందో జైన్ వనం లాగా, బుద్ధ వనం ఏ తిరిగి ఉందో జైన్ వనంగా గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా జైన్లు వచ్చినట్టే 1,000 మంది వస్తారు, 100,000 మంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇది చేస్తారు. ప్రతి వారికి కూడా ఒక 5-6 అటోమ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి టూరిజం మీద ఫోకస్ చేద్దామా అనే విధంగా నా ఆలోచన ఉంది. ఏదేమైనా కూడా ఇక్కడ చైన్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, వాటిని కూడా టూరిజం స్పాట్గా చేయాలని, ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా హెరిటేజ్ కానీ టూరిజం మీద నా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. వినయ్ భాస్కర్ గారు, ఇక వ్యక్తిగతంగా పొద్దుటి సాయంత్రం దాకా ఎంతో స్ట్రెస్లో ఉంటారు కదా, మీ చిరునవ్వు మీ విజయ రహస్యం అంటారు, అంత నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు? అంటే నేను జనరల్గా ఐ విల్ టేక్ ఇష్యూస్ ఇన్ ఏ లైటర్ వే. ప్రతి వాళ్ళను కూడా పాజిటివ్ తీసుకుంటుంటా, నెగటివ్ కోణం అనేది ఉండదు. ఈ అలవాటు ఎట్లా వచ్చిందంటే ఐ డూ మెడిటేషన్, ఐ డూ యోగా, ఐ పర్ఫామ్ యోగా. సో ఇంకా అంటే ఏ మనిషి అయినా కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటే అంత స్ట్రెస్గా ఉండరు. సో నేను అందరిని కూడా ఈరోజు మగ్ధం గారి దగ్గర కూడా వారి దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ తీసుకునే అలవాటు చేసుకుంటా. మగ్ధం గారి వ్యాఖ్యాత నచ్చుతుంది కాబట్టి ఐ ట్రై టు ప్రాక్టీస్. సో ఈ తీరుగా మంచి వాళ్ళ గుణాలన్నీ కూడా ఆస్వాదించి ఇది చేస్తుంటారు. బహుశా ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా దక్కని అవకాశం మీకు ఈసారి దక్కింది అనుకుంటారు? ఎందుకంటే ఈసారి మీకు దక్కింది ఎందుకంటే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసిన వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించడం, అందులో మీరు ఉండడం, ఇంకా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అభ్యర్థి ఎవరు అభ్యర్థిత్వాన్ని కూడా డిసైడ్ చేసుకోకపోవడం, ఇది మీకు కలిసి వచ్చేటటువంటి విషయం. సో నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు? అంటే వాస్తవంగా నిన్ననే షెడ్యూల్ ప్రకటించ నేను నోటిఫికేషన్ రావడం జరిగింది. బహుశా 12 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 12 నుంచి 19 వరకు ఏదో ఒక రోజు మంచిది చూసి ఖచ్చితంగా కొంత దైవికంగా నేను ఎక్కువ ఉంటాయి కాబట్టి నమ్మకాలు ఉంటాయి కాబట్టి మంచి రోజు సమయం చూసి పండితులను విచారించి
ఆ రోజే నామినేషన్ మంచి రోజే వేస్తాను. సో ఇది మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించినటువంటి అధికార అభ్యర్థి. మరి దైవబలాన్ని చూసి ముహూర్తాన్ని చూసి నామినేషన్ వేయబోతున్నారు. మరి మీకంతా మంచి జరగాలని వరంగల్ టీవీ పక్షాలు నమస్తే సెలవు. వరంగల్ టీవీ మేనేజ్మెంట్ వారికి, ప్రేక్షకులకు, అదేవిధంగా సిబ్బందికి, మీ మగ్ధం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.